అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు తుపాకీ పట్టారు, ఒక చెట్టుకు తుపాకీని కట్టేసి అలా తూట లోడ్ చేసి ఫస్ట్ ఎక్కడి నుంచి మీది కార్యక్రమం స్టార్ట్ అయింది? అంటే నేను ఫస్ట్ ఇది ఎంఎల్ఎస్లో అరెస్ట్ అయ్యి విడుదలైన కదా, అప్పుడు బస్తర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ రాజకీయ క్లాసులు కానీ జరుగుతుంది. మూడు చెప్తారు, ఫిలాసఫీ చెప్తారు, పాలిటిక్స్ చెప్తారు. అంటే మీరు ఫస్ట్ టార్గెట్ ఏది కంప్లీట్ చేసింది? పీపుల్స్ వార్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది అంటే మెజారిటీ మంది కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మైనార్టీ కూడా దాన్ని కట్టుబడి ఉండాలి. మావోయిస్ట్ పార్టీల్లో కూడా లింగ వివక్ష ఉంది, మహిళల పట్ల అగాచాలు చేస్తుంటారు అనేది ఒక ఆరోపణ ఉంది, వాస్తవం అంటారా? సర్లే మొగోలు ఇట్లా చేస్తారు, మీరు ఓర్చుకోవాలని లేడీస్ని ఇట్లా చెప్పడం అనేది జరగదు. ఏమైనా జరిగితే ఒకవేళ అటువంటి ఘటనలు జరిగితే పార్టీ ఎలాంటి క్రమశిక్షణ ఇండివిజువల్గా ఘటన జరిగింది. సెంట్రల్ కమిటీలో రామకృష్ణ గారు అరాచకాలు ఎక్కువ ఉంటాయంటూ కొంతమంది ఆరోపిస్తుంటారు. నాకు తెలిసినంత వరకు రామకృష్ణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి పోరాటాలు చేశారు? భూమి పట్టాలు వాళ్ళు పట్టాలు ఇవ్వకపోవడం. మీకు పార్టీ ఆదేశాల మేరకు హర్యానా వెళ్ళిన మీరు, అక్కడ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేశారు? హర్యానాలో దళితుల మీద జరిగే అట్రాసిటీ చాలా ఘోరం, ఈవెన్ బీహార్లో కూడా ఉండేది. నాకు గిరిజనుల కోసం వాళ్ళ సమస్యలు పోరాటం చేస్తూ వాళ్ళకి పరిష్కారం చూపిస్తారు. మరోవైపు ఇక్కడ మీ కుటుంబ సభ్యుల మీద పోలీసు ఒత్తిడి ఏమి జరిగింది? జరిగింది, మెయిన్ మా తమ్ముని మీద. మావోయిస్ట్ పార్టీలో ఉన్న ప్రధానంగా ఉన్న లీడర్షిప్ అంతా కూడా తెలుగు వారు ఎక్కువ ఉండటంతో మిగతా ఆ భాష వారు ఇబ్బంది పడేవారు, వాళ్ళ పెత్తనం ఎక్కువ అన్నదని వాళ్ళు ఫీల్ అయ్యారు? లేదు, తప్పు అది. బయట జరిగే ప్రచారం తప్పితే టైం లేదు అది. ఎందుకంటే మరి ఇంత 28 సంవత్సరాల అజ్ఞాతంలో ఉండి మీరు ప్రజల కోసం పోరాడిన లంకా పాపిరెడ్డి గారు ఎందుకు మరి ఉద్యమాన్ని వీడి పార్టీకి రావచ్చు? రెండు కారణాలు ఉన్నాయి అందులో. ఒకటి, ఇప్పుడు భారతదేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అవ్వడం, ఆ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉండటం అన్నది ఇది ఊహించే పరిణామం లేదంటే దీనికి ఎవరు లోపం అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పీరియడ్లో మెజారిటీ లాస్ అయింది పార్టీ. చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహంలో పార్టీ పడిందంట. మీ శత్రువు గురించి నీకు తెలిస్తే అపజయం భయం లేకుండా 100 యుద్ధాలు చేయగలదు. జనజీవన సర్వం కలిసిన తర్వాత అంటే ఎంత స్వేచ్ఛగా ఉందా లేదా అటువైపు వెళ్ళాలనిపిస్తుంది? 10 ఇయర్స్ అయింది మేము వచ్చేసి ఇప్పటికీ. అంటే దయ్యం అనే వ్యక్తి లోపల తీసుకురావడం పార్టీకి నష్టం జరిగింది అనుకుంటారు? కంపల్సరీ, తప్పది వాస్తానికి.